దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది బయటికి రావాలంటేనే హడలెత్తిపోయే పరిస్థితులు దాపురించాయి పూర్తిగా గాలి నాణ్యత దెబ్బతింది దీంతో పిల్లలు వృద్ధులు రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు పరిస్థితులు ప్రమాదకరంగా మారటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశి కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రైమరీ స్కూళ్ళని మూసివేయటంతో పాటు ఇవాటి నుంచి జీఆర్పీఏ మూడో దశ యాక్షన్ ప్లాన్ని అమలు చేయనున్నారు ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది రెండు రోజులుగా గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరీలో కొనసాగుతోంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా ఐదు వందల స్థాయికి దగ్గరవుతోంది దీంతో విజిబిలిటీ సున్నాకి పడిపోయింది రోడ్లపై వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు మితిమీరుతున్న వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో యాక్షన్ ప్లాన్ జీఆర్ఏపీ మూడో దశని అమలు చేయనుంది జీఆర్ఏపి త్రీ అమలులో భాగంగా భవన నిర్మాణ పనులు కూల్చివేతలు నిలిపివేయనున్నారు అన్ని మైనింగ్ కార్యకలాపాలు ఆగిపోనున్నాయి నాన్ ఎలక్ట్రిక్ నాన్ బిఎస్ సిక్స్ డీజిల్ అంతర్రాష్ట్ర బస్సుల్ని పరిమితం చేశారు బిఎస్ త్రీ పెట్రోల్ బిఎస్ ఫోర్ డీజిల్ ఫోర్ వీలర్ వాహనాలపై నిషేధం విధించారు వాణిజ్య వాహనాలు దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు ఢిల్లీ ఎన్సీఆర్లో పరి ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఐదో తరగతి వరకు పాఠశాలలు మూసివేనున్నారు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని సీఎం ఆతిషి ఆదేశించారు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఇవి కొనసాగుతున్నాయి మరోవైపు ఢిల్లీలో దట్టమైన పొగమంచు అలుముకోవటంతో విమానాల రాకపోకలపై ఎఫెక్ట్ పడింది మూడు వందలకు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి ఢిల్లీకి రావాల్సిన నూట పదిహేను విమానాలు అక్కడి నుంచి బయలుదేరాల్సిన రెండు వందల ఇరవై ఆరు సర్వీసులకు அந்தராயும் ஏற்படிந்த